నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో స్థానిక స్రెడ్ ఆర్పీడీఎస్ హెడ్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరులకు వందనం. నియోజకవర్గ స్థాయి మాజీ సైనిక ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఓ రమేష్ మాట్లాడుతూ, సైనికులు ఈ దేశ రక్షణకు చేసిన సేవలు మరువలేనివని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. అనంతరం ఎంపీడీఓ వైజాగ్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు నా భూమి నా దేశం కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎస్ఆర్జేడీ డిగ్రీ కళాశాల పీడీ సిరిమామిల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సైనికుల సేవలు అందరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రెడ్ సంస్థ నిర్వాహకులు వాగాల శ్రీహరి, ఆర్పీడీఎస్ సంస్థ నిర్వాహకులు సిద్ధం పెంచల నరసయ్య, హెడ్స్ సంస్థ నిర్వాహకులు వెలగపాటి వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎండీ సాదిక్ హుసేన్, ఈసీ మెంబర్ రొట్టె వెంకటేశ్వర్లు, సైనిక సంక్షేమ అధ్యక్షులు నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా సహాయ కార్యదర్శి హెచ్ హరికృష్ణ, మాజీ సైనికులు, మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. తర్వాత కనీసం ఒక 1300 మంది గాయపడ్డారు. బటాలియన్ సెక్టర్, గ్రాస్ సెక్టర్, టైగర్ హిల్స్ అనేది 3 అత్యంత ముఖ్యమైన మన పోస్టులు కూడా మన వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది కూడా ఏంటంటే శ్రీ జమ్మూ శ్రీనగర్ లేదా ముఖ్యమైన నేషనల్ హైవే నెంబర్ 1 ఉండింది. దాటిని ద్వారా పోయేదానికి వాళ్ళు కబ్జా చేసి మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఒక గొర్రెల కాపర్ చూసి మనం ఆర్మీ వారికి మెసేజ్ ఇవ్వడం, దానివల్ల దాన్ని కనుక్కొని మన వాళ్ళంతా దాన్ని అటాక్ చేసుకొని 24 రోజులు వీరోచిత పోరాడి మన భూమిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికోసం ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన విజయ దివస్ కింద మనం జరుపుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా ఒక 4 వీర జవాన్లకి మన వీర చక్ర ప్రదానం చేశారు మన గవర్నమెంట్ గారు. అటువంటి ప్రోగ్రాంలో పాల్గొని వచ్చిన మా వీర సైనికులందరూ కూడా మేము వందనం తెలుపుతున్నాం. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి సూచన మేరకు అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా బాలితనాలకు ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతో వసతకు వందనం అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆనాటి జాతీయ ఉద్యమ నాయకులను, అదేవిధంగా గ్రామాల్లో కూడా ఉండి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల కుటుంబాలను గౌరవించుకుంటూ శిలాపరకాలను కూడా ప్రతి గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆ శిలాపరకాల దగ్గర మన ప్రధానమంత్రి గారి, మన ముఖ్యమంత్రి గారి సందేశాలతో కూడిన శిలాపరకం, తర్వాత పక్కన కొంచెం ఖాళీ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేయబడిన ఖాళీ స్థలంలో ఆ గ్రామంలో ఎవరైనా స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబాలు ఉంటే వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ పేర్లు రాసుకోవడం, అలాగే దేశ రక్షణ కోసం పోరాడిన సైనిక వీరులకు వందనం పేరుతో వారి పేర్లను కూడా అక్కడ నమోదు చేయవచ్చు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా గ్రామాల్లో గుర్తించి గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయడము, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మనం స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ మనం మరింత ఐక్యంగా ఉండాలి, ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ వస్తున్నాము. వీర సైనికులు పదవీ విరమణ పొందినటువంటి వీర సైనికుల్ని చిన్నపాటి శివ సత్కారం చేయ సంకల్పించినటువంటి ఈ ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు శ్రీధర్ గారు, పెంచల నర్సయ్య గారు, వెంకటేశ్వర గారు వీళ్ళందరూ ఇలా చిన్న కార్యక్రమం ఉందని చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. నన్ను అందులో పాల్పంచుకునే విధంగా చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చూస్తాము, ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉంది. దీనికి నేను కూడా ఎన్నో రకాలుగా ఎన్ఎస్ఎస్ తరఫున కాలేజీ నుంచి 900 మంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ మీద జరిగినటువంటి దాడులను ఖండిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు జనాల్లో అవగాహన ఎక్కడో తక్కువైంది. రోడ్డు మీద 400 మంది స్టూడెంట్స్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని కొన్ని సంస్థలు
తీసుకొస్తుంటే రోడ్డు మీద జనాలు కనీసం ఒక సెకండ్ ఆగి ఏం జరిగింది అని ఆలోచిస్తే స్థితిలో రాకుండా ఉందంటే చాలా బాధాకరం విషయం. దీని మీద ముందు ఆలోచించాలి. ప్రతి విషయానికి జనం అవేదైతే దేశం అంతా బాగుపడుతుంది. ఎందుకు ప్రాణాలు అర్పించారు? పుల్వామా దాడిలో ఇంతమంది జవాన్లు ఎందుకయ్యారు? ఈ విషయాన్ని జనాలకు తెలుసుకోలేని స్థితి ఉందంటే దీని మీద ఇట్లా ఆజాదీ అమృత మహోత్సవం అని చెప్పి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, ఈ 75 ఏళ్ళలో ఏం చేస్తున్నాం అని చెప్పి సంవత్సరం రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ జనాలు ఎలా అలవాటు చేయాలి? జెండా ఇంటి మీద పెట్టుకుని ఉంటారు. జెండా ఇంటి మీద పెట్టుకుంటే ఆ జెండాకి ఎందుకు పెట్టుకుంటున్నాము? ఆ జెండా యొక్క విలువ ఏంది? ఇలాంటి ఈ టీవీలో ఈ మన మీడియా ఉంది, చిన్న చిన్న విషయాలు ఎంతో చూపిస్తా ఉంటారు. కానీ ఇలాంటి విషయాల మీద అవగాహన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే 75 ఏళ్ళని మర్చిపోతున్నారు ప్రజలు, మళ్ళా గుర్తు చేస్తాం అనే ఆలోచన కాకుండా ఎప్పుడు గుర్తుండాలి అనే విధంగా కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తే చాలా బాగుంటుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.